హై వ్యూస్, వెల్కమ్ టు మార్కెట్ సర్ లవనీయం. ఇక మార్కెట్ డీటెయిల్స్ లో కనుక వెళ్ళినట్టయితే నిన్నటి ర్యాలీ తర్వాత నిన్న కనుక చూసాం మార్కెట్ సర్ ఒక పాజిటివ్ సైడ్ లో ఓపెన్ అవగా అక్కడ నుంచి చూస్తే ఒక చిన్నపాటి కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ ఓవరాల్ గా డే కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ లో నిన్న ఒక అప్సైడ్ మూవ్ అనేది మనం చూసాము. క్లోజింగ్ టైమ్ లో చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక అప్సైడ్ ధోరణిలోనే డే క్లోజ్ చేయడం చూసాము. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే నిన్నటి ర్యాలీ చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో మరింత డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మార్నింగ్ ఇప్పటికీ చూసుకున్నట్లయితే మార్కెట్స్ కొంత లోయర్ సైడ్ లోనే ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 4 పాయింట్స్ డౌన్ సైడ్ లో 11,827 వద్ద, ప్రస్తుతం చూసినట్లయితే 70 పాయింట్స్ నెగిటివ్ సైడ్ లో 11,760 వద్ద ట్రెండింగ్ కొనసాగిస్తూ వస్తా ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 7 పాయింట్స్ అప్ సైడ్ లో 39,608 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్, ప్రస్తుతం చూస్తే 270 పాయింట్స్ పాజిటివ్ నెగిటివ్గా 39,330 వద్ద ట్రేడింగ్ ని కొనసాగిస్తూ వస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే 23 పాయింట్స్ అప్ అవుతూ 30,804 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 140 పాయింట్స్ నెగిటివ్గా 30,640 వద్ద ట్రేడింగ్ ని కొనసాగించడం చూస్తున్నాము. లాస్ట్ టూ త్రీ డేస్గా కొంత స్టడీగా ఉన్న బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్లయితే కొంత బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్లోకి మూవ్ అవ్వడం మనం చూస్తున్నాం. కొంత బ్యాంక్స్లో కరెక్షన్ అనేది కనిపిస్తుంది. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంతవరకు కొంత హయ్యర్ సైడ్లో కనిపిస్తున్నప్పటికీ స్టిల్ ఇంకా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఒక కరెక్షన్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఈ ఫ్యూ డేస్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బాగా క్రాక్ అవ్వడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ 859 కట్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ డిక్లైన్సెస్ చూసినట్టయితే 784గా ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే నిన్న హెవీగా కరెక్ట్ అయిన యూపీఎల్ ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్గా లీడ్ చేస్తుంది. ఒక 4% వరకు అప్సైడ్తో హిందోల్కు 0.87%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1%, టెక్ మహీంద్రా నిన్న ఇది కూడా మనకి ఓవరాల్గా నేను ఐటీ స్టాక్స్ అన్నీ కూడా కరెక్షన్లో మూయాయి. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్లో ఒక చిన్నపాటి పాజిటివ్ మూవ్ అనేది చూస్తున్నాం. టెక్ మహీంద్రా ఒక నియర్లీ 1% వరకు అప్సైడ్లో కనిపిస్తుంది. ఎస్బీఐ 0.5% వరకు అప్సైడ్లో మూవ్ అవడం చూస్తున్నాము నిఫ్టీ టాప్ గెయినర్గా. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఎస్ బ్యాంక్ ఒక ఫ్యూ డేస్ ఒక టూ డేస్ ఒక పాజిటివ్ ట్రెండ్ కనబరిచిన ఎస్ బ్యాంక్లో మళ్ళీ అగైన్ కరెక్షన్ చూస్తున్నాము ఒక 3% వరకు డౌన్ సైడ్తో. అండ్ టాటా మోటార్స్ ఒక 2%, సన్ఫార్మా 1.77%, ఐఓసి 1.72%, అండ్ మారుతి సుజుకి 1.5% పైగా డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏషియన్ క్యూస్ అన్నీ కూడా నెగిటివ్ సైడ్లో వీక్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక 80 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 11,785 వద్ద ట్రేడ్ అవుతుండగా, నికీ 217 పాయింట్స్, స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 3 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 147 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 8 పాయింట్స్, కొస్పి ఒక 9 పాయింట్స్, షాంఘై కాంపోజిట్ ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా షాంఘై కాంపోజిట్ ఒకటి ఒక 13 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్తో అరౌండ్ 3,000 ఆ రేంజ్లో ఇది మూవ్ అవడం చూస్తున్నాము. ఇక రూపీ చూసినట్టయితే 3 పైసా లోయర్ సైడ్తో 69.75తో ఈరోజు డేని ప్రారంభించడం చూసాము. ఒక బీఎస్సీ మిడిల్ స్మాల్ క్యాప్ గెయినర్స్ ఓవరాల్గా కనుక చూస్తే రిలయన్స్ క్యాపిటల్ అగైన్ 4%, అండ్ ఒబ్రాయ్ రియల్టీ 3.5%, రిలయన్స్ సెంట్రా 2.78%, ఎంఆర్పిఎల్ 2.76%, గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఒక 2.5% వరకు అప్సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే లక్ష్మీ విలాస్ బ్యాంక్ 9.5%, గతి 8.20%, జైన్ ఇరిగేషన్ ఒక 8%, హెచ్డిఐఎల్ 7.5%, అండ్ జేకే బ్యాంక్ ఒక 7% to 7.5% మధ్య అప్సైడ్ మూమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ చేసేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కాన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు లాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హాయ్ శేషు గారు. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే ఓవరాల్గా ఈరోజు నిన్నంతా మనం చూసాము మార్కెట్స్ కొంతవరకు హయ్యర్ సైడ్లోనే మార్కెట్స్ ట్రేడ్ అయ్యాయి. నిన్న లాస్ట్ ఒక ఫ్యూ డేస్ కొంత కరెక్షన్ తర్వాత నిన్న మార్కెట్స్లో ఒక చిన్నపాటి ర్యాలీ అనేది మనం చూసాము. క్లోజింగ్ టైం వరకు కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్లో అప్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వచ్చింది. మార్కెట్స్ కొంత హయ్యర్ నోట్తోనే డేని క్లోజ్ చేయడం మనం చూసాం. బట్ ఈరోజు వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డేని కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ కొంతవరకు అటు ఏషియన్ క్యూస్ కూడా కొంత వీక్గా ఉన్న కారణం చేత మన మార్కెట్స్లో కూడా చూసుకున్నట్లయితే ఇంకా కొంత ఫ్లాట్ టు స్లైట్ ఒక నెగిటివ్ వేస్లోనే మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. బట్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఆ కొంత ఫ్లాట్ ట్రెండ్ని కూడా మార్కెట్స్ సస్టైన్ చేసుకోలేకపోయింది. అక్కడ నుంచి కూడా చూసినట్టయితే ఒక డౌన్ ట్రెండ్ అనేది మార్కెట్స్లోకి రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం మార్కెట్స్ కొంత డౌన్ సైడ్లో కరెక్షన్ బేసిస్లో మూవ్ అవుతున్నాయి. అటు నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా కరెక్షన్లో ప్రస్తుతం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. హైస్ నుండి అటు సెక్టర్స్ పరంగా స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది కనిపిస్తుంది.
సో మార్నింగ్స్ వచ్చిన మార్కెట్స్లో మీరు ఎలాంటి ట్రెండ్ని చూస్తున్నారు? ఓవరాల్గా మార్కెట్స్లో ఇక్కడ నుంచి చూసే షుగర్ ఎలాంటి ట్రెండ్ ఉండే అవకాశం ఉందంటారు? కొంతవరకు మనం చూస్తున్నాము ఎక్కువగా కొంతవరకు కరెక్షన్ అనేది మార్కెట్స్లో కనిపిస్తోంది. ఒక కరెక్షన్ వచ్చిన దగ్గర నుంచి ఒక 3 to 4 days కరెక్షన్ తర్వాత మార్కెట్స్లో ఒక ర్యాలీ వచ్చినప్పటికీ అది అగైన్ సస్టైన్ అవ్వకపోవడం అనేది చూస్తున్నాము. కంటిన్యూస్ ఒక డౌన్ సైడ్ ఫార్మాట్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తోంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఓవరాల్గా మార్కెట్స్ పైన మీ విశ్లేషణ ఏంటారు? అంటే ఓవరాల్గా మార్కెట్స్ పైన అంటే లాస్ట్ 2 డేస్లో మనకి కొంచెం లో నుంచి మార్కెట్స్ రికవర్ అయినాయి. నిన్న మనకి ర్యాలీ మంచి ర్యాలీ వచ్చింది, 150 పాయింట్స్ ర్యాలీ దాకా. దానికి ముందు రోజు కూడా కొంచెం పాజిటివ్గా మనకి మార్కెట్ క్లోజ్ అయింది. మళ్ళీ ఈరోజు సెల్లింగ్ అనేది మార్కెట్లో ఉంది. ఓవరాల్గా మనకి జూన్ సిరీస్ కానీ చూసుకుంటే బాగా పెరగడము చూసాము, తగ్గడం చూసాము. లైక్ మే సిరీస్లో ఇనిషియల్గా మనకి మార్కెట్ బాగా కరెక్ట్ అయింది, తర్వాత సెకండ్ హాఫ్లో బాగా పెరిగింది. అయితే ఇక్కడ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫస్ట్ జూన్ సిరీస్లో ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం పెరిగింది. 12,000 చాలా ఏళ్ళ తర్వాత 12,000 వైపు మార్కెట్ వెళ్ళింది. 12,000 పైన కూడా 2 రోజులు క్లోజ్ అయింది. తర్వాత మళ్ళీ 12,000 బిలో మళ్ళీ మార్కెట్ వచ్చేసాయి. కాబట్టి ఈ 4 రోజులు అంటే మనకి ఈ నెక్స్ట్ వీక్లో ఎఫ్ఎండో క్లోజింగ్ ఉంది. ఈరోజు ప్లస్ నెక్స్ట్ 4 రోజులు కూడా మార్కెట్స్ పెద్దగా పెరగకపోవచ్చు, ర్యాలీ సస్టైన్ కావు. ఒకవేళ పెరిగినా కూడా 1 or 2 డేస్ ర్యాలీ సస్టైన్ కావు. మనం నిన్న మనం లాస్ట్ 2 డేస్ నుంచి అనుకుంటున్నాము 11,800 వరకు నిఫ్టీ రావచ్చు అనుకున్నాం. దాన్ని దాటింది కూడా మనకి నిన్నటి రోజు. మళ్ళీ ఈరోజు చూసుకుంటే మళ్ళీ దాని బిలో వచ్చేసింది. కాబట్టి సెల్లాన్ని ర్యాలీసే చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీక్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోండి, సెల్ చేసుకోమని చెప్తాను నెక్స్ట్ రన్ ఈవెన్ ఐ మీన్ నెక్స్ట్ ఈ ఎఫ్ఎండ్ క్లోజింగ్ వరకు. బట్ బయింగ్ వెళ్ళాలి అంటే చెప్పడానికి కూడా కొంచెం మనకి ధైర్యంగా చాలలేదండి. ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్స్లో అప్ ట్రెండ్ ఉంది, అది కూడా ఐ మీన్ సస్టైన్ అయ్యే అప్ ట్రెండ్ మనకి కనపట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎల్ఎన్టీ నిన్న మొన్న స్ట్రాంగ్ ఉంది, మళ్ళీ ఈరోజు చూసుకుంటే మార్కెట్స్లో కొంచెం మళ్ళీ పడంగానే ఎల్ఎన్టీ కూడా వీక్ అయిపోయింది. బట్ ఏదైనప్పటికి కూడా ఎల్ఎన్టీ కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకైతే, బట్ చూడాలి. తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఉంది, అది కూడా వీక్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యాక్సిస్ బ్యాంక్ జస్ట్ ఒక ఫ్యూ ట్రేడింగ్ సెషన్లోనే వీక్ అయిపోయింది. కాబట్టి బయింగ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి. బట్ వాటికన్నా మనం సెల్లింగ్ వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. ర్యాలీస్లో సెల్ చేయమంటాను ఈ వీక్, నెక్స్ట్ ఈ వీక్ ఐ మీన్ నెక్స్ట్ వీకెండ్ కోసము. తర్వాత ఇంకా సెల్లింగ్కి వెళ్ళాలి అంటే జీ ఒకటి నిన్న కూడా చెప్పడం జరిగింది. జీని 350 రూపీస్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ర్యాలీస్లో సెల్ చేయండి. నేను కూడా మీది 340 లెవెల్స్ బ్రేక్ అయ్యి 338-336 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. సెల్ అండ్ ర్యాలీస్ జీ అంటాను. బ్యాంక్ నిఫ్టీని కూడా అరే వీరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. ప్రస్తుతానికి 30,663 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం పెరిగినప్పుడల్లా కూడా పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, భరత్. హలో. హలో. యా భరత్ చెప్పండి. సిజీ పవర్ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నా అండి. సిజీ పవర్ 42లో తీసుకున్నా అండి, 350 షేర్స్. ఓకే. అంటే కంపెనీ ఎలా ఉంటుంది, అంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉందా, ఇంకా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి సార్ చెప్తారా? ఓకే, అంటే లాంగ్ టర్మ్ కన్ తీసుకున్నారా షార్ట్ టర్మ్ ఇతోనా? అంటే లాంగ్ టర్మ్ కన్ తీసుకున్నాం అండి. ఓకే. చూడండి, సిజీ పవర్ ప్రస్తుతానికి హోల్ చేయండి. ఇది ఒకటి, ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఓకే, అంటే మనం ఒకటి చూడాలి. దీనికన్నా బెటర్ స్టాక్స్ ఇదే సెగ్మెంట్లో ఉన్నాయండి, ఇదే సెగ్మెంట్లో ఉన్నాయి. బట్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇంకోటి, మీరు ఎంతలో తీసుకున్నారో 42 తీసుకున్నారు, మీ రేట్ రావడం అనేది ఇమీడియట్గా జరగకపోవచ్చు. దానికి తోడు మనకి చూసుకుంటే మిడ్ క్యాప్లో పెద్ద ఎత్తున సెల్లింగ్ అనేది మనకి చూస్తున్నాం లాస్ట్ ఒక కొన్ని రోజులుగా, అంటే కొన్ని రోజులు కాదు ఐ మీన్ 1.5 ఇయర్ నుంచి కూడా మిడ్ క్యాప్లో అసలు కంప్లీట్గా మిడ్ క్యాప్ స్టాక్స్ కంప్లీట్గా బయ్యర్ అనేవాడు లేని పరిస్థితి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఉంది. అటువంటప్పుడు ఈ స్టాక్స్ మనకి పెద్దగా పెరగవండి. ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. అయితే ఒకటి, మొన్న క్వార్టర్లో ఒకసారి 66 crores లాస్ ఒకటి ప్రకటించారండి. అంటే అది ఎందుకు వచ్చింది అనేది ఇంకా నేను డెప్ అంటే క్లియర్గా మనకి రిజల్ట్ నేను చూడలేదు. అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి సైట్లో ఉన్నదాన్ని బట్టి చూస్తుంటే 66 crores లాస్ ప్రకటించారు. అది దేనికి లాస్ వచ్చింది అనేది చూడాలి. అంటే
నార్మల్గా ఏంటంటే ఏదో ఒక ఒక కొన్ని కొన్ని కారణాల వల్ల లాస్ రావడం వేరు, కంప్లీట్గా ఓవరాల్ కంపెనీలో అంటే మార్జిన్స్ తగ్గుంటూ రావడం వేరండి. వన్ టైం లాస్ వచ్చితే పెద్ద ఇష్యూ కాదు, బట్ ఆ లాస్ అనేది కంటిన్యూగా వస్తుంటే మాత్రం కంపెనీ వీక్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలి. అది ఎందుకు లాస్ వచ్చింది అనే విషయాన్ని మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్లో మీరు చెప్తాము. ప్రస్తుతానికైతే స్టాక్ అయితే హోల్డ్ చేయండి, బట్ టెక్నికల్గా చాలా వీక్ ఉందండి, ఇది 32 లెవెల్స్ ఇమ్మీడియట్గా దాటకపోవచ్చు. నెక్స్ట్ ఆ కాల్ ఉన్నారు, కాల్ చూద్దాం. విజయవాడ నుండి రాజారావు, హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. అండి, నేను అట్లా పేజీలు 2017 నవంబర్ 1వ తారీఖున 6,000 షేర్లు 342 రూపాయల్లో కొన్నానండి. అది మధ్య హోల్డ్ చేయమని చెప్పారు, మరి అది తగ్గినట్టు ఉంది, ఏం చేయమంటారు? అది అమ్మటానికి కూడా 6,000 అవ్వట్లేదు. అదే అంటే ప్రస్తుతానికి ఇప్పుడే చెప్పడం జరిగిందండి. కంప్లీట్గా మనకి మిడ్ క్యాప్ స్టాక్స్లో అసలు ఏమాత్రం కూడా బయింగ్ అనేది లేదు. అందులో అట్లాస్ సైకిల్ విషయానికి వస్తే మీరు 300లో తీసుకున్నా అన్నారు, తర్వాత ఆ స్టాక్ బాగా పెరిగిందండి, 700 దాకా వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి కూడా ఆ స్టాక్ కంప్లీట్గా మనకి మీరు అన్నట్టుగా చాలా వీక్ అయిపోయింది. ప్రస్తుతానికి ఇప్పుడు చాలా వీక్గా ఉందండి. ఫండమెంటల్స్ పరంగా మాత్రం కొంచెం బాగా ఇది మార్జిన్స్ బాగా పడ్డాయండి. ఎప్పుడైతే ఈ కంపెనీ మనకి మార్జిన్స్ పెరుగుతాయో అని ఐ మీన్ ప్రాఫిట్స్ వస్తాయో అప్పటి వరకు ఈ స్టాక్ ఇట్లే ఉంటుంది. దీనితో మిడ్ క్యాప్లో మీకు బయింగ్ జరిగితే ప్రస్తుతం మనం లెవెల్స్ నుంచి కొంచెం పెరగచ్చు. కొంచెం వెయిట్ చేయండి, ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఒక 1 ఇయర్ 2 మంత్స్ 1 ఇయర్ 4 మంత్స్ అట్లా వెయిట్ చేయండి. ఈ లెవెల్ కన్నా కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. ఓకే శశి గారి, ముఖ్యంగా కనుక మనం చూస్తే నిన్నంతా మనం చూసాము ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ గెయినర్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే నిన్నంతా డౌన్ ట్రెండ్లో మూవ్ అయిన స్టాక్స్గా మనం భావించవచ్చు. అండ్ నిఫ్టీ లూజర్స్లో మూవ్ అవుతున్న స్టాక్స్ చూస్తే నిన్నంతా కొంత ర్యాలీలో పార్టిసిపేట్ చేశాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యూపీఎల్ మనం చూస్తున్నాము ఈరోజు కొంత ఓపెన్ లెవెల్స్ నుంచి చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ సైడ్లోనే ఇది ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. ఒక 3% వరకు అప్ సైడ్ మూవ్ అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. 876 ఆ లెవెల్ నుంచి కనుక చూస్తే ఒక ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ వరకు ఒక షార్ట్ కవరింగ్ అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. బట్ నిన్నంతా మనం చూసాము హెవీగా ఈ స్టాక్ కరెక్షన్కి లోనైంది, హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా కరెక్ట్ అయిందని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ ర్యాలీ ఇప్పుడు ఏదైతే చూస్తున్న షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే ఉందో అది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇదైతే పెద్దగా సస్టైన్ కాకపోవచ్చు అండి. నేను నా ఉద్దేశం ప్రకారము ఈవెన్ కరెంట్ కాల్స్లో కూడా పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేసుకోవచ్చు అండి ఈ స్టాక్ని. మళ్ళీ ఇది 860 లెవెల్స్ని మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. ర్యాలీలో ఓవరాల్గా ఈ స్టాక్ని అయితే సెల్ చేసుకోమంటాను. ఈ మనకి జూన్ సిరీస్లో మాత్రం ఇది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం లేదు. ఇదొకటి, తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా దీన్ని కూడా ర్యాలీస్లో సెల్ చేసుకోవచ్చు అండి. ఈ రెండు కూడా వీక్గానే ఉన్నాయి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూస్తే టాటా మోటార్స్ కనుక చూస్తే ఓవరాల్గా జాగ్వర్ అవుట్లుక్ కనుక చూసుకున్నట్టే కొంతవరకు వీక్గా ఉన్న కారణం చేత ఈ మధ్య కాలంలో సేల్స్ ప్రకటించిన జాగ్వర్ సేల్స్ కూడా వీక్గా వచ్చిన కారణం చేత ఎఫెక్ట్ అనేది టాటా మోటార్స్ మీద ఎక్కువగా మనకు కనిపిస్తుంది. టాటా మోటార్స్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు ఆల్మోస్ట్ ఒక 2 to 2.5% వరకు కరెక్షన్లో ఇది మూవ్ అవ్వడం చూస్తున్నాము. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ మూవ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు టాటా మోటార్స్కి? ఓవరాల్గా ఇది కూడా కొంతవరకు వీక్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో లాస్ట్ టాటా మోటార్స్ విషయానికి వస్తే టాటా మోటార్స్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మొన్న జాగ్వార్ సేల్స్ కానీ చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా లోస్లో మనకి రికార్డ్ లోస్ అన్నమాట లో సేల్స్ అనేది వచ్చాయి. సో దాని పరంగా చూసుకుంటే స్టాక్ చాలా వీక్ ఉంది. అందుకే మనకి ఏమాత్రం కూడా మార్కెట్ పెరుగుతున్న రోజుల్లో కూడా ఏమాత్రం దీంట్లో చిన్న టెక్నికల్ బౌన్స్ కూడా రావట్లేదండి. కనీసం ఒక ఇంటర్డేలో కూడా బౌన్స్ రావట్లేదు, చాలా వీక్ ఉంది. 140 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు, బట్ చాలా వీక్ ఉందండి స్టాక్ అయితే. ఎవరు కూడా ఎవరైనా బై చేయాలనుకుంటే ఏదో ట్రేడింగ్ బోనసెస్ కోసం బై చేయమని చెప్తాను తప్ప పెద్దగా ఇమీడియట్గా అయితే పెరిగే అవకాశం లేదండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. తణుకు నుండి నాగేశ్వరరావు, హలో. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. హిందుస్థాన్ పెట్రోలియం 392లో షార్ట్ ఉందండి ఫ్యూచర్స్. ఓకే, దాని గురించి చెప్పమనండి సార్. 392లో షార్ట్ హోల్డ్ చేస్తున్నారు. ఆ షార్ట్ లో క్యారీ చేస్తారండి ఈ రోజు ఇంట్రాడేకి. ఇంట్రాడేకి ఓకే. 292 292 ఓకే. ఇంట్రాడే అడుగుతున్నా శేషు. ఫ్రెండ్ ఓవరాల్గా ఇది కానీ చూసుకుంటే అండి లో నుంచి బాగా రికవరీ వచ్చిందండి ఇంట్రాడే పరంగా. ఈరోజు లో నుంచి చూసుకుంటే డే అంతా కూడా మనకి రికవరీ
బాటలో అంటే రికవరీ లోనే ఉంది. ఏమాత్రం కూడా స్టాకు డే పరంగా వీక్గా లేదు. ఎందుకంటే ఈరోజు 285లో 292.65 క్యాష్లో హై. మీరు ఫ్యూచర్లో కొన్నారు, స్టార్ట్ చేశారన్నారు. ఏదైనప్పటికి కూడా ఇది ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక డిప్ రావచ్చు. డిప్ వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసేసేయండి. అది కూడా ఇంట్రాడే అంటున్నారు కాబట్టి మీరు చిన్న ఒక 2-3 రూపాయలు డిప్ రావచ్చు, ఫ్యూచర్లో సెల్ చేసే అంటున్నారు. బట్ ఓవరాల్గా అంటే మీరు ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా మాత్రం ఇది అంటే ఇంకోటి మనం గమనించాలి, క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వీటన్నిటికీ. ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా అయితే ఉంచమంటారు. పొజిషనల్ ట్రేడింగ్ అంటే నెక్స్ట్ వీక్ మీరు దీన్ని క్యారీ చేసుకోవచ్చు. ఐ మీన్ పొజిషన్ నెక్స్ట్ వీక్ క్యారీ చేసుకుంటే కొంచెం కిందకి రావచ్చు, 280+ లెవెల్స్ దాకా రావచ్చు. బట్ ఇంట్రాడే పరంగా అయితే ఒక 2-3 రూపీస్ కిందకి రావచ్చు. నెక్స్ట్ ఆ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. రాయ్పూర్ నుండి ప్రతాప్ రెడ్డి, హలో. హలో, నమస్తే ప్రతాప్ గారు, చెప్పండి. స్టాక్ ఏంటన్నారు? ఎఫ్ఎస్ఎల్. ఓకే, ఇది లాంగ్ టర్మ్ కా తీసుకున్నారా లేదంటే షార్ట్ టర్మ్ కా? ఓకే, మీరు ఆల్రెడీ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అయినా కూడా ఎఫ్ఎస్ఎల్ అనేది గొప్ప స్టాక్ కాదండి. ఫండమెంటల్గా చాలా వీక్ ఉన్న కంపెనీ, మీరు బయటపడండి. మీరు నిన్న 51 పాయింట్ చేంజ్లో ఎంతో తీసుకున్నారు, ఈరోజుకే మళ్ళీ ఇది 49కి వచ్చేసింది. ఇమీడియట్గా అయితే పెరిగే అవకాశాలు ఈ స్టాక్లో లేవు, చాలా వీక్ ఉందండి. మీరు మీ రేట్ వచ్చి 1-2 రూపాయలు మీకు లాభం వస్తే తీసేసేయండి. ఇటువంటి స్టాక్స్ని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి ముఖ్యంగా ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే శశి గారు, ఈ మధ్యకాలంలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే గోల్డ్ ప్రైజెస్ కంటిన్యూస్లీ ఒక హయ్యర్ సైడ్ వైపే మూవ్ అవ్వడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ లాస్ట్ ఈ కొద్ది రోజుల్లో కనుక చూసుకున్నట్టయితే ఒక మంచి అప్ ట్రెండ్లో ఇది మూవ్ అవుతుంది. సో గోల్డ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఈ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మరింత అప్ సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఓవరాల్గా వీటిపైన మీ ఒపీనియన్ అంటారు, అటు కమోడిటీస్ పైన కావచ్చు ఇటు దీనిపైన? కమోడిటీస్ పరంగా చూసుకుంటే మనకి అంటే క్రూడ్ ఆయిల్ పక్కన పెడితే అటు ప్రెషియస్ మెటల్స్ అంటారు, అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు స్టడీగా ఉన్నాయి. చాలా మంచి అప్ ట్రెండ్లో కూడా మనకి ఈ మధ్య రావడం చూస్తున్నాము, అప్ ట్రెండ్లో కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఒక ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే కొన్ని రోజులు అప్ ట్రెండ్ ఉండేది, తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ అనేది రావడం చూస్తూ ఉంటాము. బట్ ఈసారి అట్లా కాదండి, మంచి అప్ ట్రెండ్లో 34,333 దగ్గర ప్రస్తుతానికి గోల్డ్ అనేది మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాం ఎంసీఎక్స్లో. నేను కూడా ఇంకా ఈ ఓవరాల్గా ట్రేడర్స్ పరంగా చెప్పాలంటే గోల్డ్ బై అండ్ డిప్స్ అంటాను. ఎట్ ద సేమ్ టైం మా మనకి బేస్ మెటల్స్ అంటే అల్యూమినియం కానివ్వండి, ఇవన్నీ కూడా అల్యూమినియము తర్వాత కాపర్ జింక్ వీటిని బేస్ మెటల్స్ అంటారు. ఇవి కూడా స్టడీగానే ఉన్నాయి, వీటిలో కూడా మనకి మధ్య అసలు కరెక్షన్ పెద్దగా రాలేదు, ఇవి కూడా స్టడీగానే ఉన్నాయని చెప్పచ్చు. ఓవరాల్గా గోల్డ్ అయితే ఇంకా నేను కూడా ఇక్కడ రెండుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, గోల్డ్ పెరుగుతుంది. అది మామూలుగా ఏంటంటే జనరల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ పెరగదండి, గోల్డ్ వీక్ ఉంటుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ బాగా బేరిష్ ఉండి స్టాక్ మార్కెట్స్ పడుతున్నాయంటే గోల్డ్ బాగా హై వైపు వెళ్తూ ఉంటాయి. బట్ ఈసారి అట్లా కాదు, రెండు కూడా పెరుగుతున్నాయి, అదొకటి చూడాల్సి ఉంటుంది. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే టైటాన్ కంపెనీ విషయానికి వచ్చినట్టయితే కొంతవరకు మార్కెట్స్ కొంత కరెక్షన్ బేసిస్లో మూవ్ అయినప్పటికీ కూడా ఈ స్టాక్ లాస్ట్ కొద్ది రోజులుగా కనుక చూసుకున్నట్టయితే కొంత అవుట్ పర్ఫార్మింగ్ మూవ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కొంత హయ్యర్ సైడ్లోనే ఇది కనిపిస్తుంది. ఒక చిన్నపాటి డిప్స్ వచ్చినప్పుడు చిన్నపాటి కరెక్షన్స్లో కనుక చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ పొజిషన్స్కి తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్గా చెప్పుకోవచ్చు అంటారా? అదర్ టెక్నికల్లీ పరంగా కావచ్చు, ఫండమెంటల్స్ పరంగా కావచ్చు, ఎలా ఉందంటారు? ఇప్పుడే మనం అనుకున్నాం చాలా స్టాక్స్ మనకి బయ్యంగ్ అనుకూలంగా ఉన్నాయని అనుకున్నామండి, అనుకూలంగా లేవు. మెజారిటీ స్టాక్స్ అన్ని బయ్యంగ్ అనుకూలంగా లేవు అనుకున్నాము. అయితే ఒకటి టైటాన్ ఒకటి పడుతున్నప్పుడల్లా కూడా కొనుక్కుంటే మళ్ళీ బౌన్సెస్ అనేది చాలా ఫాస్ట్గా బౌన్స్ అవుతుంది. నేను కూడా టైటాను ఈ 4-5 రోజుల కోసం కొనుక్కోవచ్చు. కరెక్షన్స్లో అంటే ఈ రోజుకి ఈ రోజు అని కాకుండా నెక్స్ట్ మండేనో అట్లా ఏమైనా పడితే, ఈరోజు కొంచెం పడింది మండే ఇంకో కొంచెం పడితే ఈ స్టాక్లో కొనుక్కోమని చెప్తాను. ఈ 3 రోజులకి అది జూన్ సిరీస్ వరకు మాత్రం
ఆ టైటాన్ని కొనుక్కోవచ్చు. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. వివేక్ జోషి మెయిల్ చేశారు, బ్యాంక్ నిఫ్టీ శేషు గారు ఈ జూన్ 27th 29,500 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు అంటారా? అలాగే మరీ అంత అంటే 29,500 పుట్ ఆప్షన్ అంటే 1,000 పాయింట్లు పడి ఓకే మార్కెట్లో మనం ఏదైనా జరగవచ్చు. మీకు అంత బేరిష్గా ఉంటే అంత దూరంగా తీసుకోకూడదండి, కొంచెం దగ్గరలో తీసుకోవాలి. ఇప్పుడు కూడా అంత దూరంగా తీసుకుంటే మీకు రిస్క్ తీసుకొని మీరు చాలా హెవీగా ఏదో ఇన్వెస్ట్ చేసేసి నిజంగా మార్కెట్లో అంత పడిపోయి ఎంత అవుతుందా అనేది అయితే నాకు ఆ డౌట్ అన్నమాట. బట్ మీరు తీసుకోవాలనుకుంటే మీరు దగ్గరగా తీసుకోండి, పుట్ ఆప్షన్స్ లైక్ 30,300 అట్లా మీరు తీసుకుంటే మీకు ఏమన్నా ఉపయోగం ఉంటుంది. కానీ అంత దూరం ఎక్కడ తీసుకుంటే మీకు ఉపయోగం లేదు. రేపు ఒకలా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక 400-500 పాయింట్లు పడినా కూడా మీకేమీ అప్రిసియేషన్ ఉండదు, ఇమీడియట్గా ఉండదు. కాబట్టి దాని తగ్గట్టుగా మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ వివేక్ మరో మెయిల్ చేశారు, 2-3 ఇయర్స్కి ఏదన్నా ఒక షేర్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు శేషు. కానీ రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాము 2-3 ఇయర్స్ కోసము అని అనేది కాకుండా రెగ్యులర్గా ప్రతిసారి కూడా ప్రతి ప్రోగ్రామ్లో కూడా కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తున్నామండి. రీసెంట్గా కూడా మనం కొన్ని స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీ కానివ్వండి, ఏసీసీ కానివ్వండి, ఇటువంటి స్టాక్స్ రికమెండ్ చేసాము, వాటిలో తీసుకోండి. ఇంకా మిడ్ క్యాప్ అనేది ఎప్పుడు మార్కెట్స్ స్ట్రాంగ్ ఉంటాయో మార్కెట్ స్ట్రాంగ్ కాదు, మిడ్ క్యాప్ స్టాక్స్లో ఎప్పుడు బయ్యింగ్ వస్తుందో అప్పుడు చూసి దాని తగ్గట్టుగా అప్పుడున్న పరిస్థితి తగ్గట్టుగా మిడ్ క్యాప్ స్టాక్స్లో మనం చెప్పడం అంటే రికమెండ్ చేస్తామండి. ప్రస్తుతానికి ఈ మధ్య పిఎన్సీ ఒకటి బాగా రికమెండ్ చేసాము, బాగా పెరిగింది కూడా స్టాకు. తర్వాత మీకు గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి కూడా, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు ఒక లాంగ్ టర్మ్ కోసము. టాటా గ్లోబల్ బెవరేజెస్ ఇది కూడా ఒక లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. రమ్యారెడ్డి మెయిల్ చేశారు, అరబిందో ఫార్మా గురించి అడుగుతున్నారు శేషు గారు, 750లో హోల్డ్ చేస్తున్నారు, ఈ లెవెల్లో యావరేజింగ్కి ఏమైనా వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. ఆర్బిఎల్ బ్యాంక్ కూడా 680లో తీసుకున్నారు, ఈ లెవెల్లో యావరేజ్ చేయొచ్చా? అరబిందో ఫార్మా ఈరోజు చూస్తున్నాం శేషు గారు, 8% వరకు డిప్ అనేది వచ్చింది. యుఎస్ఎఫ్డిఏ వార్నింగ్ సమ్ ఇష్యూ ఉంది, న్యూస్ కూడా ఉంది స్టాక్లో. సో ఈ స్టాక్ ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు? కొంత ఇక్కడ నుంచి మరింత డౌన్ సైడ్లోకి రావచ్చు అంటారా, లేదా ఇదే లెవెల్లో కొనసాగొచ్చా? అరవిందో ఫార్మా మీరు అన్నట్టుగా ఈ మధ్య అది ఇప్పుడు ఈ రోజు అని కాదు, దీనికి ముందు నుంచి కూడా మనకి అరవిందో ఫార్మా కరెక్ట్ అవుతూ వచ్చింది. బట్ లో నుంచి కొంచెం అరవిందో ఫార్మా రికవరీ అనేది కొంచెం వచ్చిందండి. బట్ ఓవరాల్గా మీకు అరవిందో ఫార్మా షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే వీకే ఉంది. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా అరవిందో ఫార్మాని మీరు బాగా కరెక్ట్ అవుతున్న సందర్భాల్లో అంటే ఇప్పుడు 5% కరెక్ట్ అయింది, 600 ఆ లెవెల్లో కొన్ని రోజులు ఉంది, అది కూడా బ్రేక్ అయింది. నేను కూడా ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా అరవిందో ఫార్మాని కరెక్షన్స్లో కొనుక్కొని ఒక 1.5 ఇయర్ కోసం వెయిట్ చేయొచ్చు. ఆర్బిఎల్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు శశి గారు, 680లో తీసుకున్నారు, యావరేజింగ్కి వెళ్ళొచ్చా? ఓకే అంటే ఒకేసారి యావరేజ్ చేయకండి కంప్లీట్గా. 680 అంటే ఇప్పుడు మనకి 620 ఉంది, సో ఇప్పుడు 610లో ఉంది ప్రస్తుతానికి, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మంత్ ఎట్లా ఉంటుంది మార్కెట్స్ అనేది చూసి అప్పుడు మీరు. ప్రస్తుతానికైతే వీక్ ఉందండి, 600 కూడా బ్రేక్ అవ్వచ్చు అనిపిస్తుంది, ఎక్కడ ఆగుతుందో చెప్పడం కష్టం. బట్ యావరేజ్ అయితే చేసుకోండి, ఇది మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. మణికంఠ మెయిల్ చేశారు, ఎస్ బ్యాంక్ ఒక 34 షేర్స్ని 142లో హోల్డ్ చేస్తున్నారు, ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఈ స్టాక్ది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ స్టాక్ విషయానికి వస్తే ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్ అనేది మనకి అంత ప్రామిసింగ్గా లేదు, ఇమీడియట్గా అయితే లేవు. లాంగ్ రన్లో చూసుకుంటే ఏమన్నా మళ్ళీ కంపెనీ ఇప్పుడంతా ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఈ కంపెనీ మీద మనకి నెగిటివ్ మనకి ఇంప్రెషన్ అనేది తీసుకొచ్చాయి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏవైతే ఉన్నాయో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పిఎస్ బ్యాంక్స్ లాగా వీటిలో కూడా ఎన్పిఎస్ బాగా పెరిగిపో ఉండొచ్చు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉంటాయో వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అవి రావడం అనేది రికవరీ చేసుకోవడం అనేది వేడిగా ఉండకపోవచ్చు. అంటే లోన్స్ ఎవరైతే వీళ్ళు అంటే ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి లోన్స్ని ప్రొవైడ్ చేసి ఇటువంటి స్కామ్లు బ్యాంకులో జరుగుతూ ఉంటాయండి, పిఎస్సి బ్యాంకులో ఎక్కువ జరిగాయి ఇంతకుముందు. అయితే ప్రైవేట్ బ్యాంకులో ఎస్ బ్యాంక్ లాంటి దాంట్లో కూడా ఏమన్నా ఉండొచ్చు అనేది ఉంది. ప్లస్ దానికి తోడు రీసెంట్గా కొన్ని ఈ డిహెచ్ఎఫ్ఎల్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే మనకి బాగా డ్రాస్టిక్గా క్రాష్ అయిపోతున్నాయో అంటే వీళ్ళు కూడా ఈ బ్యాంక్స్ కూడా వాటిలో ఎక్స్పోజర్ ఉంది. అంటే ఎస్ బ్యాంక్ అని కాదు, మిగతా కొన్ని బ్యాంక్స్ కూడా ఉన్నాయండి, డిహెచ్ఎఫ్ఎల్కి ఎక్స్పోజర్ కొంచెం డిహెచ్ఎఫ్ఎల్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఈ బ్యాంక్ మీద నెగిటివ్ చూపిస్తున్నాయి. దీనికి తోడు ఆబ్వియస్గా ఉన్నదే మీకు
మేనేజ్మెంట్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూ, ఫ్యామిలీలో జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పెద్దవైపోయి ఇప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ కూడా మారింది ఈ మధ్య. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఏదంటే ఏ రోజుకి ఆ రోజు ఒక ఇంట్రెస్టింగ్ మనకి అంటే న్యూస్ లాగా అంటే కొత్త కొత్త న్యూస్లు అనేది వస్తున్నాయి అన్నమాట. సో అవన్నీ తట్టుకొని నిలబడాలంటే కొంచెం టైం పడుతుంది, బట్ లాంగ్ టైం హోల్డ్ చేయండి. ఓకే సార్, షుగర్గా ఫైనల్లీ మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్ కరెక్షన్ బిజినెస్లో మూవ్ అవుతున్నాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చూస్తే అదే కరెక్షన్ అనేది మార్కెట్స్లో కొనసాగుతూ రావడం చూస్తున్నాము. సో ఇటువంటి టైంలో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? అటు బ్యాంక్స్ కూడా చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది చూస్తున్నాము. సో ఈ రోజుకి బ్యాంక్స్ కూడా ఎలా కదలాడే అవకాశం ఉందంటారు? బ్యాంక్స్ కూడా వీక్గానే ఉండొచ్చు అండి, లైక్ మనకి పెద్దగా ఏమీ రెక్కపోవచ్చు అంటే ఈరోజు అని కాదు, పొజిషన్ ట్రేడింగ్ పరంగా మాత్రం వీక్గానే ఉండొచ్చు అనిపిస్తున్నాను. థ్యాంక్ యూ శేషు గారు. వ్యూస్, ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ అరౌండ్ 65 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 11,766 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 242 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 39,359 వద్ద మూవ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 140 పాయింట్స్ నెగిటివ్గా 30,640 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్స్ అట్లా వినయం. స్టేట్యూన్.